సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వేసిపి మంత్రి గౌతం రెడ్డి మరణ వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ పారిశ్రామిక ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి మరణం ఎంతగానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని తెలిపారు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించిన మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించి పార్టీలకు అతీతంగా అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ మంచి యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇలాంటి నవతరం యువ నాయకులను చిన్న వయసులోనే కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు గౌతమ్ రెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ ఎమ్మెల్యే బాలయ్య బాబు ప్రకటన విడుదల చేశారు ఇదిలా ఉంటే ఏపీ మంత్రి మరణం కారణంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది అంతేకాకుండా ఎల్లుంది మంత్రి మేకపాటి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు అమెరికాలో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రేపు స్వగ్రామానికి చేరుకున్న తరుణంలో ఆయన వచ్చేవరకు జూబ్లీహిల్స్ నివాసంలో మేకపాటి పార్థివదేహం అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు అనంతరం ఏపీలోని నెల్లూరు జిల్లాలో స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి